ఇంజనీర్ సరదా పోరు పళ్ళకంప్యూటర్ అర్థం కాదని కంప్యూటర్ ఉద్యోగం కట్నం ఎక్కువెత్తారా కావాలంటే పెళ్లి అయిన తర్వాత గొడవ చేసి మరీ జాయిన్ చేయడు అయితే మీ నాన్న కోరిక తీరిందన్నమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగం రాదు, కొంతమందిని తగలగొడడం వల్ల కట్నం రాదు. వద్దు. ఆ జింజర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేల పులుసు, మిఠాయి కిళ్ళి, ఫ్రూట్ సలాడ్. ఇంతేనండి? రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు. ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా. ఓకే, సరేనండి. వెళ్ళండి. ఆగు, రెండు రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేదంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఆయన తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఏంటి నోరు మీరా దున్న? ఎలా ఉంది? పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయవల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? హాయ్ బాబు, మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలుదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరి కూడా. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. ఎరా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా, ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి తాయే. అలాగే ఎక్కడంటే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా? ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా. అంటే పిసికెత్తావా? మరి మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే. షాలు వద్దంటే డ్రైవ్ చేశాను రా, కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట, పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా? తినరా. వద్దులే, నీకు సరిపోగా. థాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట? యా. అయితే కంప్యూటర్ రిపేర్ బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పు బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితేనే ఇప్పు బిగించేస్తాను. ఏం కుర్రాళ్ళా మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు దవళేశ్వరం ప్రాజెక్ట్లు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్. ప్రోగ్రామ్స్ అంటే? ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే, మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం, తెలియకుండా మారుతాం. తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నా చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీ తెలియదని చెప్పు. మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీ? ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తే పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. తప్పే ఈడు అక్కడ దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే, నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు? అవును, 25 ఏళ్ళు. నా పెళ్ళప్పుడు చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి? ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్లో వేసి రా బాబు. ఇది పట్టుకో. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓవరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి, వేళాకోడానికి నిజానికి తేడా తెలియదు. సరే ఆంటీ, అంకుల్ అక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వు బాబు, నేను వస్తాను. రండి అండి.
చూసుకోలేదా ఏంటి చూసుకునేది నీకు సీక్రెట్ తెలుసా నాకు ప్యాకెట్ రాదు మరి అదేంటి ఎప్పుడు ఆడుతున్నా అంటారు ఏం చేస్తాం ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి అవతల అత్తగారు రాస్తేనే బావగారు కష్టపడి పెంచేస్తున్నారు ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా మనం ఆ పని మీద పెడతా పెడతావు రెండు కాళ్ళు వెరగొట్టి మూల కూర్చో పెడతాను అప్పుడు కానీ దగ్గరలో ఉండిపోదు నేను ఈ చెల్లెలకు మొగుడు అయితే నాకు మొగుడు మీరా మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి ఊరుకో అబ్బాయి నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి ఇంకా అయినట్టే బావా జాగ్రత్త మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు పెళ్ళోరు భోజనాలు ఉండవు నోరు ముయ్యండి పని చేయి బావా అరే దొరక్కని ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడ మనం వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను చాలా థ్యాంక్స్ రా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా ఒరే మూర్తి ఆ సామాన్ లోపల పెట్టు కూర్చోమ్మా రామా కూర్చో పెద్దమ్మా ఒరే తిక్కరాజా నువ్వేంట్రా చిన్నపిల్లాలు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు రింగులు తిరుగున్న ఉంగరాలు దుత్తిని అలా గొర్రె బుచ్చలా కత్తిరించుకున్నావేంటి ఒంట్లో బాగానే ఉంటుందా అది కాదు పెద్దమ్మా ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైల్ చూసావమ్మా వాడు ఎప్పుడు పూల రంగడే ఏం పూల రంగడో ఏంటో వీడికి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు నువ్వే పెట్టేటట్టున్నావు వాళ్ళు బాగానే ఉన్నారు ఏం బాగోటోలేరా మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ అది చూసొస్తానని వెళ్ళి అక్కడ పది రోజులు ఉంటుంది దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు ఏరు లాంటి మా బావమరిది వస్తారు అంతవరకు బాగానే ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడ పది రోజులు ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది వాళ్ళు వస్తారు ఇది వెళుతుంది ఇది వెళుతుంది వాళ్ళు వస్తారు ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా అంతలా జరుగుతూనే ఉంటుంది దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డు అనే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది నేను పని చేసుకొస్తాను మీరు మాట్లాడుకుంటుండే నువ్వు మూసుకొని కూర్చో మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా లేస్తే కాళ్ళు ఎరుగుతాయి తొందరగా పంపించారా కూలింగ్ పోద్దే నువ్వెప్పుడు సినిమా నేను దీప్తి హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా థాంక్స్ రా చాలా బాగా చెడగొట్టు ఏడిచినట్టుంది ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే జస్ట్ మినిట్ ఫోన్ మైండ్ నుంచి అనుకుంటా ఓకే డల్ గా ఉన్నారేంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండే రా సండే సండే ఆ సండే అబ్బా ఎరా గ్రాండ్ సక్సెసా షాపింగ్ వెళ్ళి ఏం కొన్నా చుడిదా చాలా బాగుంది మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుందన్నమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా నాకే నాకే ఆ ఫోన్ నాకే హలో వచ్చేస్తున్నా పదండి సినిమాకి బయలుదేరదామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా అయినా రోజు రూమ్ లో కూర్చుని కబుర్లు ఏంట్రా పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండ్ అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి థ్యాంక్ యూ కిరణ్ ఏంటి కిరణ్ మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి ఎక్కడికి వెళ్తున్నావురా
ఫోన్ వచ్చిద్రా నీకు వరసగా రెండు సార్లు వస్తాడా ఏ రాకూడదా ఏయ్ ఫోన్ మీకే వస్తాయా మా మాకు రావా ఎలా మాకని చేసి నీకు రాబోదా మమ్మల్ని ఏమంటా ప్రియ ఫోన్ చేసింది శుభలక్ష్మి అది నా రాజలక్ష్మి చేసిందిరా నాకే ఫోన్ ఈ పేజ్ వస్తుంది వెయిట్ చేయండి లైన్ ప్రకారం ఫోన్ రాదండి నా ఛాన్స్ ఇది ఇప్పుడే కదా మాట్లాడి నేను మాట్లాడతా అదేంట్రా నువ్వు ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి అరే డబ్బులు లేనే కదా ఇచ్చింది నీకు అంత ఏం జరిగింది కూడా కిక్స్ యాక్షన్ 5000 కొట్టేశారా బీర్లు కొట్టేశారా రాస్కెల్స్ ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటరా అని చెప్తే వింటారా I just don't like coming here into this room. This is the reason, you know. Oh, I just don't like all these bad habits, you know. Natin chakku. First phone achindi, neeke.